అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. నేడు సిబిఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ కడప జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం బకారాపురంలోని స్వగృహానికి చేరుకున్నారు అవినాష్ రెడ్డి. కడప జిల్లాకు సిబిఐ బృందం చేరుకుంది. వివేక హత్య కేసులో మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. నేడు సిబిఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ కడప జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్, గత కొద్ది రోజులుగా సిబిఐ బృందం కడపలోను పులివెందులలోను వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణలో తలంబనుకలై ఉంది. మరొకవైపు హైదరాబాద్ లో కూడా ఉన్నత న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి వాదనలకు దగ్గర కూడా ఒక సిబిఐ బృందం పర్యవేక్షిస్తోంది. అయితే ఈ రోజు రేపు న్యాయస్థానం సెలవు అవడంతో అక్కడ ఉన్నటువంటి సిబిఐ లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల బృందం కూడా కడపకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి అంశాలను సేకరించే భాగంగానే ఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారులు కూడా కడపకు వచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు లేదా నోటీస్ ఇచ్చేటువంటి అంశంతో పాటు మరికొంతమంది మధ్యలో ఆస్తులను, అంటే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా బయట ఉన్నటువంటి వారు కావచ్చు, ఉన్న ఫలంగా ఆస్తులను ఉన్న ఫలంగా ఆస్తులు వచ్చినటువంటి విధానం పైన కూడా సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ రోజు రేపట్లో కడప జిల్లాలో కీలక పరిణామాలు జరగవచ్చు అనేది అందరూ భావిస్తా ఉన్నారు. అందులో అరెస్టులు ఉంటాయా లేదా నోటీసులు ఇచ్చి హైదరాబాద్ కు రమ్మంటారా అన్నటువంటి అంశాలను చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు కడపకు వచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అటెన్షన్ వాతావరణం నెలకొంది. అందరి చూపు ఇప్పుడు కడపలో ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారు అన్నటువంటి అంశం పైనే ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. మనీష, థ్యాంక్ యూ. శ్రీనాథ్, కడప జిల్లాకు సిబిఐ బృందం చేరుకుంది. వివేక హత్య కేసులో మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. నేడు సిబిఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ కడప జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్రాంచ్ చీఫ్ మధు అందిస్తారు. మధు, నిన్న తెలంగాణ హైకోర్టు